వెల్కమ్ టు వైఫై టీవీ. బిగ్ బాస్ టెలివిజన్ చూసే ఆడియన్స్ని తన వైపు తిప్పుకుంది. అయినా ముద్దమందారం సీరియల్ని మాత్రం ప్రేక్షకులు మిస్ అవ్వకుండా చూస్తున్నారు. అంటే ఆ సీరియల్కి ఎంతటి ప్రేక్షక ఆదరణ ఉందో చూడండి. ఏ సీరియల్కి లేని ప్రేక్షక ఆదరణ ముద్దమందారం సీరియల్కి ఉంది. ముద్దమందారం సీరియల్లో పార్వతీ పాత్రకు ఎన్లైన ఆదరణ దక్కింది. పార్వతి అసలు పేరు తనూజ. ముద్దమందారం సీరియల్తోనే పరిచయమైన తనూజ మొదటి సీరియల్తోనే మంచి గుర్తింపు లభించింది. పార్వతీ పాత్రను తెలుగు టీవీ ప్రేక్షకులు మర్చిపోలేదు. ఎందుకంటే తనూజ పార్వతీ పాత్రలో నటించిందని చెప్పడం కన్నా జీవించింది అని చెప్పవచ్చు. పార్వతీ పాత్రలో నటిస్తున్న తనూజని పెళ్లి చేసుకోమని ఇంట్లో పోరు పెట్టడంతో ముద్దమందారం సీరియల్ అయిపోతే తప్ప చేసుకోనని చెప్పిందంట. అయితే ముద్దమందారం సీరియల్ మంచి రేటింగ్లో ఉండడంతో ఇప్పుడిప్పుడే ఆ సీరియల్ ముగింపు దశకు చేర్చేలా లేరు సీరియల్ చేసే ఛానల్ వారు. దాంతో పార్వతికి ఇంటి నుండి పెళ్లి చేసుకోమనే ఒత్తిడి పెరగడంతో తనూజ పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. వరుడు ఎవరంటే తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని మనసులో మాట చెప్పేసింది. సుఖంలో పాలు పంచుకోవడం కాదు, కష్టంలో ఉన్నప్పుడు నేనున్నానని చెయ్యి అందించడమే మానవత్వం. మీకు తోచింది సాయం చేసి మరో ముగ్గురిని చేయమని చెప్పండి. మలయాళీలు మనవాళ్ళే, మనవాళ్ళ కోసం మనం ఏమైనా చేద్దాం. కేరళ ప్రజల కోసం మనకు తోచింది చేద్దాం. ప్లీజ్ ప్రే ఫర్ కేరళ పీపుల్. రండి, చేయి చేయి కలుపుదాం, కేరళ ప్రజలకు ఆసరాగా నిలబడదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.